ప్రభు పునరుద్ధరణ దినములో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టిన అపారమైన ప్రేమకై స్తోత్రాలు. సజీవులు సజీవులే కదా ప్రభు, మిమ్మల్ని స్తుతించేది ఈ దినము నేను మేము సజీవులమై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. ప్రభు వారి పాటల్లో మీరు సహాయం చేయండి, ఆరాధన వర్తమానం అలాగూ బలవర్తమానాలు ఒకరు చూపించండి. ప్రభు ఈ పరిచర్యలన్నింటిలో మీరు దయ చూపించి సహాయపడి మహింపొందండి. వందనములు స్తోత్రాలు చెల్లిస్తే యేసుక్రీస్తు వారి నామలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ఆరాధించేదా నిన్ను మదిపోగలేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగలేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే, మార్గము నీవే సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తరంబగు వ్యాపకములతో విడచితి నీ సహా వాసమును, విస్తరంబగు వ్యాపకములతో విడచితి నీ సహా వాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముచే నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను, నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను, పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందున, లెక్కింపగజాలని జనమందున, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను.
మార్గము నీవే సత్యము నీవే, మార్గము నీవే సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా, ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను, ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. 132 మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిది, మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిది, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, అయినను నలిగిన వినయపు దీన మనస్సులో నివసించును జీవించును, అయినను నలిగిన వినయపు దీన మనస్సులో నివసించును జీవించును, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము, మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము, అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి, అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రుల మైతిమి, మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రుల మైతిమి, అయినను ఎల్లప్పుడూ రేగించును మా విజయముతో స్తోత్రములు, అయినను ఎల్లప్పుడూ మమ్ము వే
చూచును మము విజయముతో. స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుత్నము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుత్నము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ప్రియులారా, ప్రభుని ఆరాధించి ప్రభుని మహిమపరచక ముందు అపొస్తల కార్యములు 3వ అధ్యాయం తీసుకుందాం. 1-2 వచనాలు అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కలిసి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమరుకు అడుగుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారమున ఉంచుచు వచ్చిరి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన తండ్రి, వాక్య భోగాలు దీవించండి. మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచక ముందు అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నా. మీ దాసును కూడా ఖాళీ చేసి మీ ఆత్మ ద్వారా నింపి ఆరాధన కొరకైనా మీ వర్తమానం శ్రేష్టమైన తలంపులు మాకు దయచేసి మీ ఆత్మ ద్వారా మిమ్మల్ని ఆత్మతో సత్యంత యథార్థంగా ఆరాధించినట్లు సహాయం చేయి. వందనములు చెల్లిస్తే యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభుని ఆరాధించక ముందు అపొస్తల కార్యములు మనము 3వ అధ్యాయము 2 వచనాలు చదువుకున్నాము. 1-2 వచనాలు 1-2 వచనాల్లో 2వ వచనం చూడండి. దయచేసి 2వ వచనం చదవండి. 2వ వచనం పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడు చుండెను. చాలండి, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నవాడుగా మనం చూస్తాం. వీడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే 51వ కీర్తన 5వ వచనం కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. 51వ కీర్తన 5వ వచనం దచ్చి చదవండి. నేను పాపంలో పుట్టినవాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యో నేను పాపంలోనే పుట్టినవాడును. పుట్టినది మొదలుకొని మానవుడు పాపి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పుట్టినది మొదలుకొని దావీదు అంటాడు ఇక్కడ, పుట్టినది మొదలుకొని నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. తల్లి గర్భంలో నుండి జన్మించని మానవుడు మనుషుడు ఈ లోకంలో ఒక్కరూ లేరు. ప్రియులారా, మరి మనం పుట్టినదే పాపము వలన పుట్టాము, పాపులమే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుకనే మనం జన్మత పుట్టిన పాపంలో పుట్టినవారం, పాపంలో జీవిస్తూ పాప ఫలం నిత్యమైన మరణానికే పాత్రులం. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో దచ్చుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు పాపి అనేది, మానవుడు పాపి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 146వ కీర్తన 4వ వచనం అండి. 140 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాంట్లో సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచేవాడికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొన్న వానికి ఆహారం దయచేయును. ఒకవేళ ఇంకొక వచనం మనం చదువుకుందాం. 4వ వచనం వారి ప్రాణం వెడలిపోవును వారు మంటి పాలగుదురు.
వారి సంకల్పములు నాడే నశించును. మానవుని యొక్క స్థితి ఇక్కడ చూస్తే 146వ కీర్తన ప్రియులారా 4వ వచనం ఇంకా చక్కగా చూసాము. వారి ప్రాణం వెడలిపోవని అంటే ఖచ్చితంగా మరణించేవారు అని. వారు మట్టి పాలగుదురు, వెంటనే అన్నాడు పరిశుద్ధాత్ముడు, వారు మట్టిలో కలిసిపోతారు అని. వారి సంకల్పములు కూడా, వారి ఆలోచనలు కూడా, మానవుని యొక్క ఆలోచనలు సంకల్పములు నశించిపోయేవే. కాబట్టి మనుషుడు ప్రియులారా పాపంలో జన్మించినవాడు, పాపంలో జీవిస్తున్నవాడు, దేవుని శిక్ష ఉగ్రతలు పాతులమైన వారు మనం, అంతేకాదు మరణించేవారం, అంతేకాదు మనులు కలిసిపోయేవారం. అదే మానవుని యొక్క స్థితి, వాని సంకల్పములు నాడే నశించును. నశించిపోయే మానవుడు నీవు నేను కూడా ఉదయకాలంలో ఇలాంటి అనుభవంలోనే ఉన్నాం. అనేక పర్యాయాలు మనం మనుషుల మీద ఆశ పెట్టుకొని వారి వైపు చూసి ఆ మనుషుని, ఆ కుంటివాడిని చూస్తే మనుషుల మీదనే ఆశ పెట్టుకొని వారి వైపే చూసి దేవాలయంలో భిక్షము అడుక్కునే దరిద్రుడుగా మనకు కనబడుతున్నాడు. ఈ ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం చూస్తే వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. నీవు నేను పుట్టినదే పాపంలో జన్మించాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం, మనము మరి మట్టి పాలు అవ్వాల్సిన వారిమే, నశించిపోయే వారిమే. పిల్లరా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనుషులంగా దరిద్రులంగా ఉన్నాం. దరిద్రులంగా మనం ఉండగా రెండవది యాకోబు పత్రిక దయచేసి 2వ అధ్యాయం 5వ వచనం. అండి సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులు ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా. ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా. ప్రియులారా ఈ లోకంలో మనం దరిద్రులమే, ఆ భిక్షగాని వలే ఎంతో దరిద్రతలు ఉన్నవారిమే. అయితే ప్రభు రోమా 1:7 ప్రకారం విశ్వాసమునకు విధేయులు చేసి విశ్వాసములోనికి తీసుకొని వచ్చి విశ్వాసము విషయంలో మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. అట్టి దారిద్రమైన జీవితము నుండి విశ్వాసములోనికి విధేయులు చేసి విశ్వాసం ద్వారానే ఆత్మరక్షణ, విశ్వాసం ద్వారా నీతిగా తీర్చబడ్డాం, విశ్వాసం ద్వారా లోకమును జయిస్తూ వచ్చాం, విశ్వాసం ద్వారానే మనం ప్రభుని నేడు వెంబడించే వారిగా ఉన్నాం, విశ్వాసం ద్వారానే నీతిని సమాధానము కలిగిన వారుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాలంలో అలాంటి పాపము నుండి, అలాంటి దరిద్రత నుండి, ప్రియులరా నశించిపోయే స్థితి నుండి దేవుడు మనల్ని కనికరించాడు. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చి ఆయన విశ్వాసం ద్వారానే నేడు మనం వీటన్నిటినీ పొంది ఉన్నాం. అంతేకాదు దేవుడు ఏర్పరచుకున్న రాజ్యమునకు కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనిత్య రాజ్యమునకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నవాడుగా, రాజ్యమును స్వాస్థ్యం ఇచ్చినవాడుగా ప్రభుని మీ ఉదయకాలంలో మనం స్తుతించి ఆరాధించుదాం. 2వ కొరింథీ పత్రిక 8:7-9 2వ కొరింథీ 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభువారు ఆయన కృప, ఆయన ఉచితమైన కృప మన ఎడల మరి ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయం మనం చూస్తాం. ప్రియులరా ఆ మొదటి వచనాల్లోనే తండ్రిని సింహాసనమును తండ్రితో ఉండుట భాగ్యమనించుకోక సమస్తను విడిచిపెట్టి మనుషుని పోలిగా దాసును రూపము ధరించి అని లోకంలో దరిద్రతను ప్రేమించి దరిద్రుడు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను ధనవంతులు కావాలని, నిన్ను నన్ను ధనవంతుల్ని చేయడానికి, పరలోక సంబంధమైన ధనవంతులుగా చేయడానికి ఈ లోకంలో ఆయన దరిద్రుడుగా మార్చబడిన వాడుగా చూస్తూ ఉన్నాం. ప్రియులార సిలువలో చూస్తే వస్త్రహీనుడైనాడు, ప్రియులార చూడనల్లవాడు, తృణీకరించబడినవాడు, వ్యసన క్రాంతుడుగా మార్చబడ్డాడు, గాయములు పొందాడు, రక్తము చిందిస్తూ ప్రియులారా ఆయన ఎంతో మరి అందహీనుడిగా కనబడుతూ ఉన్నాడు.
అలహంకరించబడిన రాజు నిన్ను నన్ను ధనవంతుల్ని చేయటకు, పరలోక విషయంలో ధనవంతుల్ని చేయటకు, లోకమును విడిచి ఆయన లోకములో దరిద్రుడిగా సిలువ మీద మన కొరకు క్రయం చెల్లించాడు, ఆఖరు బొట్టు వరకును కాచాడు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు గనుకనే యేసుప్రభువు రక్తముని చిందించి మన కొరకై ప్రాణులను పెట్టి సమాధిచేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, ప్రకటన 1:6 చదువుకుంటున్నాం. మనల్ని ప్రేమించుచు, త్వరగా గట్టిగా చదువా. మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగును గాక. మన జీవితంలో లోకములు ఎంతో దరిద్రులుగున్న మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, విశ్వాసం ద్వారానే నీతిమంతులుగాను ఆత్మరక్షణ ఆత్మశాంతినిచ్చాడు. సిలువలో దరిద్రుడిగా మార్చబడ్డాడు, క్రయం చెల్లించాడు, ఆయన చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు. యేసుప్రభువు రక్తం నందలి శ్వాసం చేతనే నీతిమంతులుగా తీర్చాడు. మనలను ప్రేమించుచు ఇలాంటి దౌర్భాగ్యముల స్థితిలో మనలను ప్రేమించి ఆయన తన రక్తం ద్వారా మనల్ని కడిగి మన పాపం నుండి విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రైన దేవుని మనం స్తుతించి ఆరాధించి మహిమపరచవలసిన వారి ఉన్నాం. మానవుడు నశించినాడు, అతని సంకల్పములు నశించనని మనం చదువుకున్నాం. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుప్రభువు వచ్చి నశించిపోతున్న మనల్ని ఆయన కృప చేత రక్షించాడు. అందుకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కీర్తన 42:3 వచ్చిన దావీదు నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కాబట్టి మనం 40వ కీర్తనలు చూస్తే దావీదు కీర్తన 40వ కీర్తన 2వ వచనకి ఎక్కడి నుండి లేపాడో మనం చూస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి, జడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపము కృతగీతమును మన దేవుడు నా నోట నుంచెను. కాబట్టి నాశకరమైన గుంటలో నుండి లేపాడు, ఆయన మన పైకి లేపాడు. జిగటగల దొంగ ఊబి పాపలు చిక్కుకొని అంతకంతకు ఎంతో దౌర్భాగ్యం స్థితిలోనికి వెళుతున్న మనల్ని ప్రభు మనల్ని లేపాడు, ప్రభు మనల్ని విమోచించాడు. క్రీస్తుని ఆ బండ మీద మన పాదములు మన అడుగులు నిలిపి మన స్థిరపరిచాడు. నేడున్నట్లు ఆయన స్తుతించి ఆరాధించే స్తోత్ర రూపమ కృత గీతాన్ని ప్రభు మన నోట నుంచాడు. ఇటువాటికై ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన మహింపరచాలి. 3వదిగా చూస్తున్నాం, అపొస్తల కార్యములు 3:8 వచనమండి. లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వారితో కూడా దేవాలయంలో వెళ్ళిన వాడు ఇప్పుడు ఆ కుంటివాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ స్తుతిస్తూ ఆలయంలో ప్రవేశించిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన కార్యం! ఒకప్పుడు మనం లేచిన వారిమి కాము, 2వది నిలిచిన వారిమి కాము ప్రభువులో, 3వది గంతులు వేసే అనుభవం లేదు, దేవాలయం వెలుపులున్న వారిమే కానీ దేవాలయం లోపల ప్రవేశం లేదు. ఇప్పుడు ఈ కుంటివాడు వారి స్వస్థత నొందిన వాడై దేవుని ఆలయంలో దేవుని మందిరంలోకి వచ్చిన వాడుగా చూస్తూ ఉన్నాం. యేసుప్రభువు మనల్ని కూడా ఈ ఆత్మీయమైన కుంటితనం నుండి లేపి నిలిపి నడుస్తూ ఉన్నవారినిగా, అంతేకాదు గంతులు వేసే అనుభవం. అందుకే స్తుతించి ఆరాధించి వానివలే మనమును ప్రభును స్తుతించి ఆయన ఆరాధించాలి. ఆలయంలోనికి వచ్చాడండి, మందిర సమృద్ధిలోనికి వచ్చాడు. కీర్తన 36:8 దావీదు తీసుకువా చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు. మందిర సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు. మందిరం సమృద్ధి, మనల్ని కూడా దేవుడు మందిరంలోనికి తెచ్చాడు, జీవమాల దేవుని సంఘంలోనికి తెచ్చాడు. ఇక్కడ ఆరాధన, ప్రభుబల్ల, ప్రార్థన, సహవాసం, యాజకులు, ధర్మశాస్త్రం, దేవుని సన్నిధి, దేవుని వాక్కులు, ప్రియులారు అనేకమైన ప్రయోజనకరమైన ఆత్మ సంబంధమైన మందిర సమృద్ధిలోనికి ప్రభు మనల్ని తెచ్చాడు, పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. అనుదినం మన క్రైస్తవ జీవితంలో కృంగినప్పుడు, దిగజారిపోయినప్పుడు, నెమ్మది లేనప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ పురికొల్పుచు ఆయన ఆత్మీయమైన స్థితిలో మనల్ని పోషించి సంరక్షిస్తూ మందిర సమృద్ధిలో ఉండి తృప్తిని ఆనంద ప్రవాహంలోని మనం త్రాగింపజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వల్ల సన్నిధి వలన నిత్యమైన ఆనందం సంతోషంతో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు.
ప్రభు బల్ల ప్రతి ప్రభు దినం బల్ల యొద్ద పరీక్షించుకొని సరి చేసుకొని పాలు పంపులు పొందినట్లు ఈ మందిర అనుభవాలన్నిటికై ప్రభుని మనం స్తుతించి ఆరాధించి మహిమపరచవలసిన వారం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనమండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనమా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి ఆయన నామమును కలిగి ప్రియులారా మనం విశ్వాసం ఉంచి రక్షణ పొందాము. ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుటకు ప్రభు మనకు సహాయపడుతూచ్చాడు, తొలగించాడు. నీతి సూర్యుడు ఉదయించాడు, లేక 2వ రాకడలో నీతి సూర్యుడిగా ఆయన రాబోతున్నాడు, రానయ్యున్నాడు, మనల్ని తీసుకెళ్ళినాడు. నిరీక్షణకై ప్రభును మనం స్తుతించాలి. అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయండి. మన ఆత్మీయ రోగమును స్వస్థపరిచాడు. గాయముల చేత స్వస్థత నొందిన వారం, మన సంఘటములు కుదిర్చిన వాడు, వీటన్నిటికై తలపోసుకుంటూ ఈ ఉదయకాలంలో క్లుప్తంగా స్పష్టంగా ప్రభువును మనం స్తుతించి ఆరాధించి ఆయన్ని మహిమపరచుదుముగాక. అట్లు ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆరాధనలో ప్రవేశించుదాం. ప్రియులారా, ప్రభుని ఆరాధించక ముందు సియోను గీతంలో ఒక పాట కొన్ని చరణాలు పాడుకుందాం. పాట సంఖ్య 169, సాంగ్ నెంబర్ 169. ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తిని మందిరము నగలదు, సంతృప్తిని మందిరము నగలదు. అందానంద ప్రవ అంబు మెరసింది, అందానంద ప్రవ అంబు మెరసింది. వింతైన జీవపుయూటందు గలదు, వింతైన జీవపుయూటందు గలదు. ఎంతైన మా ఊర్జా ఉండవివే, ఎంతైన మా ఊర్జా ఉండవివే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటల్లు మా చూపు నడకలు, మా తలపు మాటల్లు మా చూపు నడకలు. మేము కూర్చున్న నిలచున్న వీక్షించిన, మేము కూర్చున్న నిలచున్న వీక్షించిన. మక్కువతో మా ప్రభున్ మెప్పించేదాము, మక్కువతో మా ప్రభున్ మెప్పించేదాము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. సోదర ప్రేమ సమాధానంబులతో, సోదర ప్రేమ సమాధానంబులతో. సాత్విక సంతోష భక్తి వినయాలతో, సాత్విక సంతోష భక్తి వినయాలతో. వింతైన మాధు స్తుతి పరిమాళాలతో, వింతైన మాధు స్తుతి పరిమాళాలతో. వినయంబునా పూజింతుమో నిన్ను, వినయంబునా పూజింతుమో నిన్ను. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము.
మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. విని మీ మీ గృహాల్లోనే ప్రియులారా, దయచేసి గమనించండి, మీ మీ గృహాల్లోనే దేవుని వాక్యం విని ఆ ప్రకారం కూడుకొని గృహాల్లోనే కొన్ని నిమిషాలు వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించి మహింపరచాలని మనవి చేస్తూ ఉన్నాము.